హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, మనకి 2019లో చూసుకున్నట్లయితే మొబైల్స్ వర్షం కురిసిందనే చెప్పాలి. అంటే మనకు 2019లో చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. అదే 2020లో చూసుకున్నట్లయితే ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. అంటే ఇంకా ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవ్వనున్నాయి. అందులో కొన్ని స్మార్ట్ ఫోన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే చాలా డిమాండ్ ఉన్న మొబైల్స్. సో ఈ వీడియోలో మనం 2020లో రానున్న అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి రియల్మీ 6 సిరీస్ ఫోన్స్ మనకు 2020లో రానున్నాయి. అంటే మనకు రియల్మీ 6S, రియల్మీ 6, రియల్మీ 6 ప్రో, ఇవి 2019లో వచ్చిన రియల్మీ 5 సిరీస్ కి సక్సెసర్ గా ఈ రియల్మీ 6 సిరీస్ లాంచ్ అయి ఉన్నాయి. ఇంకా మనకు రియల్మీ సైడ్ నుంచి యూ సిరీస్ ఫోన్స్ మరియు సి సిరీస్ ఫోన్స్ కనిపించట్లేదు. బట్ మనకు 2020లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు యూ సిరీస్ నుంచి మరియు సి సిరీస్ నుంచి ఫోన్స్ అయితే లాంచ్ అవ్వనున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. ఇంకా మనకు ఎక్స్ సిరీస్ లో మనకు రియల్మీ X2 మరియు రియల్మీ X2 ప్రో కి సక్సెసర్ గా రియల్మీ X3 మరియు X3 ప్రో లాంచ్ అవ్వనున్నాయి. ఇంకా మనకు రీసెంట్ గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే రియల్మీ X50 5G మోడల్ కూడా ఇండియాలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ రెడ్మీ గురించి చూసుకున్నట్లయితే 2019లో వచ్చిన రెడ్మీ 8 కి సక్సెసర్ గా రెడ్మీ 9 అయితే లాంచ్ అవ్వనుంది. ఇంకా రెడ్మీ నోట్ 8 ప్రో కి సక్సెసర్ గా రెడ్మీ నోట్ 9 ప్రో అయితే లాంచ్ అవ్వనుంది. ఇంకా మనకు రెడ్మీ K30 మరియు K30 ప్రో కూడా 2020లో లాంచ్ అవ్వనున్నాయి. కాకపోతే మనకు రెడ్మీ K30 మనకు ఫస్ట్ లాంచ్ అవ్వనుంది, రెడ్మీ K30 ప్రో మనకు ఇంకా చాలా లేట్ గా అయితే లాంచ్ అవ్వనుంది. కానీ మనకు 2020లో రెడ్మీ K30 ప్రో కూడా ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. ఇంకా 2020లో మనకు మీ నోట్ 10 కూడా అందుబాటులోకి రానుంది. అంటే నేను రెడ్మీ నోట్ 10 గురించి చెప్పట్లేదు, నేను ఎంఐ నోట్ 10 గురించి చెప్తున్నాను. అంటే మనకు రెడ్మీ సిరీస్ వేరు, ఎంఐ సిరీస్ వేరుగా ఉంటుంది. ఇంకా మనకు 2020లో చూసుకున్నట్లయితే రెడ్మీ వై సిరీస్ ఫోన్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంకా మనకు ఆండ్రాయిడ్ 1 లవర్స్ కోసం ఎంఐ A3 కి సక్సెసర్ గా ఎంఐ A4 కూడా 2020లో లాంచ్ అవ్వనుంది. ఇంకా మనకు షయోమీ సైడ్ నుంచి పోకో F2 లాంచ్ అవుతుందా లేదా అని మనకు తెలియదు, కంపెనీకి తెలియదు, ఎవరికి తెలియదు. చూద్దాం పోకో F2 ఇండియాకి ఎప్పుడు వస్తుందో. ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ నుంచి చూసుకున్నట్లయితే ఏ సిరీస్ నుంచి మరియు ఎం సిరీస్ నుంచి చాలా మోడల్స్ అయితే లాంచ్ అవనున్నట్లు తెలుస్తోంది. ఇంకా నోట్ సిరీస్ లో మనకు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 11 మరియు ఎస్ సిరీస్ లో మనకు సామ్సంగ్ గెలాక్సీ S11, ఈ రెండు మోడల్స్ కూడా మనకు 2020లో లాంచ్ అవనున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇంతవరకు మీరు సామ్సంగ్ ఎస్ సిరీస్ ని గమనించినట్లయితే S7, S8, S9, S10 ఇలా వచ్చాయి కదా. ఈ సిరీస్ ని వాళ్ళు S11, S12, S13 ఇలా తీసుకుపోకుండా వీళ్ళు S20, S30, S40 ఇలా తీసుకుపోవాలని వీళ్ళు డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం వీళ్ళు ఏ విధంగా తీసుకొస్తారు. ఫ్రెండ్స్, ఇంకా మనకు సామ్సంగ్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఫోల్డ్ 2, ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 చూసుకున్నట్లయితే ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ అవునున్నట్లు తెలుస్తుంది. ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో 2020లో సామ్సంగ్ చాలా మోడల్స్ అయితే తీసుకురానుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే OnePlus నుంచి. OnePlus లో చూసుకున్నట్లయితే మనకు OnePlus 8 మరియు OnePlus 8 ప్రో అయితే 2020లో లాంచ్ అవ్వనున్నాయి. ఇంతవరకు వచ్చిన OnePlus ఫోన్స్ తో కంపేర్ చేస్తే OnePlus 8 సిరీస్ ఫోన్స్ మనకు డిజైన్ విషయంలో చాలా అద్భుతంగా ఉంటాయని OnePlus ప్రకటించింది. ఇంకా 2020లో చూసుకున్నట్లయితే OnePlus మిడ్ రేంజ్ సెగ్మెంట్ లోకి అడుగు పెట్టాలని ట్రై చేస్తోంది. అంటే మనకు 2020లో చూసుకున్నట్లయితే OnePlus 8 లైట్ మొబైల్ కూడా అందుబాటులోకి రానుంది. ఇంకా మనకు OnePlus సైడ్ నుంచి OnePlus ఫోల్డ్ ఫోన్ కూడా 2020లో అందుబాటులోకి రానుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం ఒప్పో గురించి చూసుకున్నట్లయితే ఒప్పో రెనో సిరీస్ లో మనకు రెండు ఫోన్స్ లాంచ్ అవ్వనున్నాయి. ఇంకా మనకు ఒప్పో ఫైన్ సిరీస్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక ఫోన్ లాంచ్ అవ్వనుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వివో గురించి చూసుకున్నట్లయితే 2020లో వివో చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ చేసిందనే చెప్పాలి. వివో వి సిరీస్ మరియు వై సిరీస్ ఫోన్స్ మనకు నార్మల్ గానే లాంచ్ అవ్వనున్నాయి. వీటితో పాటు మనకు వివో ఒక కొత్త సిరీస్ ని కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇంకా వివో యొక్క సబ్ బ్రాండ్ ఐకు కూడా ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఇంతవరకు వీళ్ళు చైనాలోనే ఈ బ్రాండ్ ని తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మనకు 2020లో ఐకు బ్రాండ్ ఇండియాలో కూడా అడుగు పెట్టనుంది. అప్పుడు ఇండియన్ మార్కెట్ లో రియల్మీకి మరియు రెడ్మీకి ఈ ఐకు బ్రాండ్ ఖచ్చితంగా మంచి పోటీనైతే ఇస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఆసిస్ గురించి చూసుకున్నట్లయితే ఆసిస్ రోగ్ ఫోన్ 2 కి సక్సెసర్ గా ఆసిస్ రోగ్ ఫోన్ 3 లాంచ్ అవ్వనుంది. ఇంకా మనకు ఆసిస్ 6Z కి సక్సెసర్ గా ఆసిస్ 7Z మనకు 2020లో లాంచ్ అవ్వనుంది. ఇంకా ఆసిస్ తీసుకొచ్చే మ్యాట్ సిరీస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్రెండ్స్, మనం హువావే మరియు హానర్ గురించి చూసుకున్నట్లయితే Mate 40 మరియు P40 సిరీస్ అయితే రానున్నాయి. కాకపోతే అమెరికాకు మరియు హువావేకి మధ్య జరుగుతున్న గొడవల కారణంగా మేబీ ఇండియాలోకి వస్తాయో లేదో డౌట్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మనకు హానర్ 9X గురించి ఇండియాలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్, హానర్ 9X అయితే జనవరిలో ఇండియాలో అయితే లాంచ్ అవ్వనుంది. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ కాదు, ఇంకా చాలా స్మార్ట్ ఫోన్స్ 2020లో అయితే లాంచ్ అవ్వనున్నాయి. సో మీరే స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్ రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ శివరంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.